104 సంవత్సరాల చరిత్ర ఉన్న స్కూల్ ఇప్పుడు ప్రమాద స్థాయికి చేరింది. గుంటూరు జిల్లా 1921 సంవత్సరంలో పర్వతానేని వీరయ్య చౌదరి మహాత్మా గాంధీ సభ నిర్వహించిన పాఠశాల ఇప్పుడు శిథిలావస్థకు చేరింది. ఈ పాఠశాలలో మహాత్మా గాంధీ నేతృత్వం ఓడికింది. చరిత్ర చూస్తే పేరు గొప్ప, ప్రస్తుతం చూస్తే ఊరు దిబ్బలా ఉంది. కరణం చిన్నయ్య, ఏలూరు లక్ష్మీ నరసింహ పంతులు, లావు వీరభద్రయ్య, గూడ హనుమంతరావు 1917లో పెదనందిపాడు మిడిల్ స్కూల్ 8వ తరగతి వరకు ప్రారంభించి 10వ తరగతి వరకు జెడ్పీ స్కూల్ పెదనందిపాడు పట్టించుకున్న వారు కరువయ్యారు. కొత్తది వద్దు, రీమోల్డింగ్ ప్రభుత్వమే చేయాలి అంటున్నారు పూర్వ విద్యార్థులు.
డీఓ గారు పర్మిషన్ ఇవ్వలేదు తీయడానికి వీల్లేదు ఇట్లాంటివి అని చెప్పి చెప్పండి కదా అదే చెప్పండి చాలు ఏమన్నా అంటే బాగుందని చెప్పమంటున్నారు ఎప్పటికి ఏదైనా ప్రమాదం జరిగితే బాధ్యత ఎవరు ఇస్తారు మీ డీఓ గారు వహిస్తారా మీరు వహిస్తారా ప్రమాదం జరగకుండా చూసుకోవాలని మా బాధ్యత అది ప్రమాదం అవును ఇలా ఉంటే ఎలా జరగకుండా ఉండిద్ది అంటే వర్షం పడేటప్పుడు వేరే కోడి గుచ్చే పెట్టుకున్నాం వర్షం పడేటప్పుడు వేరే గుచ్చే పెట్టుకున్నాం వేరే రూమ్ లో గుచ్చే పెట్టుకున్నాం క్లబ్ చేసి పెట్టుకున్నాం కాదా అంటే ఈ పాత బిల్డింగ్ మరి ఇష్యూస్ లో ఉంది కాబట్టి దీన్ని ముందుకు వెళ్ళలేకపోతున్నారు కదా ఎవరన్నారు దీనికి ఏదన్నా ఏమన్నా చేస్తామని ఎవరన్నా వచ్చారా ముందుకి చేస్తామని ఎవరు ముందుకు రాలేదు కాకపోతే దీన్ని పడగొట్టడానికి వాళ్ళు స్టూడెంట్స్ కమిటీ వాళ్ళు అభ్యంతరం చెప్తున్నారు మరి రీమోడలింగ్ చేస్తారా వాళ్ళు అడుగుతుంది రీమోడలింగ్ చేయమని అంటే వాళ్ళు చేపిస్తారా లేకపోతే ప్రభుత్వాన్ని చేయమని ప్రభుత్వాన్ని చేయించమని అడుగుతున్నారు వాళ్ళు మీ దగ్గరికి ఎవరు వచ్చారు నా దగ్గరికి వాళ్ళు సార్ వాళ్ళు